హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు అనుకుంటాను నేను ఇవాళ అష్యూర్ షాంపూ షాంపూస్ అంటే ఇప్పుడు వెస్టేజ్ లో మనం కొనుక్కుంటాం కదా అష్యూర్ షాంపూస్ అవకాడో నేను ఫస్ట్ ఫస్ట్ టైం అంటే అంత ముందు ఒక వీడియోలో చేసినప్పుడు నేను వాడలేదండి ఇది రోజు మీరది ఇప్పుడు చూడండి నేను వాడాను మీ బాటిల్ అర్థం అవుతుంది సో చూడండి ఎంత బాగుందో అసలు ఇది వాడితే అసలు ఈ అవకాడో అండ్ రోజ్మెరీ అన్నారు కదా ఫుల్ ఫర్ ఆల్ హెయిర్ టైప్స్ అంటే అన్ని హెయిర్ టైప్స్కి పని పనికొస్తుంది కాబట్టి ఇది మా పిల్లలు వాడుతున్నారు మేము వాడుతున్నాం అని చాలా బాగుంది అసలు స్మెల్ అయితే అసలు చెప్పక్కర్లేదు అసలు ఎంత బాగుందో స్మెల్ తో పాటు సిల్కీగా ఉంది హెయిర్ చాలా బాగుంది ఇది కూడా చాలా బాగుంది మాయిశ్చరైజర్ సేపు రిచ్ అని కాకపోతే ఏంటంటే మనం ఇది మనము అంటే డ్రై అండ్ డ్యామేజ్డ్ హెయిర్ అన్నారు కదా మనము ఎప్పుడైనా వాడుకోవచ్చు దీన్ని కూడా కానీ ఇది కూడా వాడాము మేము చూడండి కాకపోతే ఇప్పుడు మాకు ఇది బాగుంది అనిపించింది కాబట్టి ఇది వాడుతున్నాము ఇది కూడా వాడుతూనే ఉన్నాము చూడండి అంటే ఒకళ్ళు ఇది ఒకళ్ళు అదే అన్నట్టు వాడుతున్నాం నాకైతే ఎల్లో కలర్ కూడా బాగా నచ్చింది కొంచెం వేసుకున్నా కానీ సరిపోతుంది ఫ్రెండ్స్ గ్రీన్ టీ ఎక్స్ట్రా కదా ఇది చా ఇది కూడా చాలా బాగుంది సిల్కీగా ఏ షాంపూ వాడినా మీరు అష్యూర్ షాంపూ మాత్రం అసలు సిల్కీగా ఉంది హెయిర్ ఎంత బాగుందో అసలు చాలా బాగుంది ఇంకొకటి ఇంకోటి గ్రీన్ కదా నేను చెప్తాను కదా ఆయిలీ హెయిర్ అంటే మనము ఎండాకాలంలో వాడుకోవడానికి మనకి మనకు వస్తుంది పర్ చూడండి ఆయిలీ హెయిర్ లెమన్ అండ్ థైమ్ ఎక్స్ట్రాక్ట్ అని ఉంది కదా డీప్ క్లెన్స్ అంటే డీప్ క్లెన్స్ కాబట్టి మనకి మనము ఎండాకాలంలో వాడుకుంటే చాలా మంచిదండి ఇది మేము అందుకే ఇప్పుడు చాలా వరకు ఒక బాటిల్ అయిపోయింది ఇప్పుడు ఇంకో బాటిల్ కూడా చూడండి అయిపో వస్తుంది ఇది కూడా వాడుతూనే ఉన్నాము వాళ్ళ ఇష్టం ఏదంటే అది వాడతారు పిల్లలు కూడా నేనైతే ఎల్లో వాడుతున్నాను ప్రస్తుతానికి ఈ అవకాడో ఇది వాళ్ళకి బాగా నచ్చింది అవకాడో షాంపూ మాత్రం చాలా బాగా నచ్చింది వాళ్ళకి అవకాడో ప్లస్ చెప్పాను కదా రోజుమెరీ అని రోజుమెరీ అసలు స్మెల్ అయితే రోజుమెరీ స్మెల్ మనకి రోజు అంటేనే చాలా స్మెల్ లైట్గా వస్తుంది కదా అట్లా వస్తుంది స్మెల్ చాలా బాగుంది సిల్కీగా ఉంది హెయిర్ అసలు అన్ని షాంపూస్ బాగున్నాయండి సో మీరు అన్ని మీరు కూడా వాడుకోవచ్చు యాష్యూర్ షాం షాంపూస్ వాడుకోండి ఫ్రెండ్స్ నాకైతే బాగా నచ్చాయి నేను చెప్పాను కదా ఓకే ఫ్రెండ్స్ నా ఛానల్ ఇంకా మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ బాక్స్లో పెట్టండి మీరు కూడా ఈ షాంపూస్ వాడుకొని ఎలా ఉన్నాయనేది నాకైతే చాలా బాగా నచ్చాయి అని చెప్పాను కదా మీరు ఒక్కొక్క సీజన్లో ఒక్కొక్క షాంపూ వాడుకోవచ్చు ఇది మాత్రము నేను చెప్పాను కదా అంటే మనం ఎప్పుడైనా వాడుకోవచ్చు కానీ ఇది ఎండాకాలంలో వాడుకుంటే మనకి ఇచ్చింగ్ అనేది రాకుండా కొంచెము అంటే డాండ్రఫ్ అనేది రాకుండా మనకి ఎండాకాలంలో అని ఈజీగా ఉంటుంది కదా ఆయిల్ కొంచెం రాసుకున్నా కానీ అటునప్పుడు ఈ షాంపూ ఆయిలీ గా ఉంటుంది కాబట్టి ఎండాకాలంలో వాడుకుంటే మంచిది ఇది మనం వింటర్ సీజన్ లో కానీ రైనీ లో కానీ ఎప్పుడైనా వాడుకోవచ్చు ఈ రెండు చాలా బాగుంటాయి డైలీ కేర్ షాంపూ ఇది మాయిశ్చరైజర్ విత్ రిచ్ రిచ్ షాంపూ కదా మాయిశ్చరైజర్ అంటే మాయిశ్చరైజర్ అంటే మనకి స్మూత్ గా ఉంటుందని ఇచ్చారు కానీ అసలు అన్ని షాంపూస్ సిల్కీగానే ఉన్నాయి వాడితే చాలా బాగున్నాయి షాంపూస్ సో మీరు కూడా చూడండి ఫ్రెండ్స్ వాడిన తర్వాత మీరు కామెంట్ బాక్స్ లో మాకు పెట్టండి ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మర్చిపోకండి ఓకే బాయ్ ఫ్రెండ్స్